ఐపీఎస్ మంచి టైటిల్ రాజశేఖర్ రెడ్డి గారు చూసిన నిజంగా ఆయన హైట్ పర్సనాలిటీ చూస్తే నాకు గతంలో ఒక మంచి ఫ్రెండ్ ఉండే ఐపీఎస్ ఆఫీసర్ మిస్టర్ నాగేశ్వరరావు సేమ్ ఆయన లుక్ ఉంది. ఆయన తిరుపతిలో ఎస్పీగా పనిచేశాడు. మీది కూడా రాయలసీమనే అనుకుంటా. ఇది పక్కాగా కమర్షియల్ సినిమా అని చెప్తున్నాయి ట్రైలర్స్ టైటిల్. దీంట్లో ఫస్ట్ టైం రెడ్డి గారు హీరోగా చేశారు. ఈ డిడ్ హి జాబ్ వెల్. కొత్త అమ్మాయి హీరోయిన్, మేబీ కన్నడ లాంగ్వేజ్లో చేసిందో చేయలేదో తెలీదు. మన వరకు ఫస్ట్ పిక్చర్ లాగా అనిపించదు. లేకపోతే ఈ సినిమాకి గంటాడ కృష్ణ వెరీ ఎక్స్ట్రాఆర్డినరీ మ్యూజిక్ డైరెక్టర్. కాలం కలిసి వస్తే చాలా పెద్ద మ్యూజిక్ ప్రభావం. హీరో కమ్ ప్రొడ్యూసర్ రాజశేఖర్ గారు ఈ సినిమా కోసం చాలా చాలా కష్టపడ్డారు, కష్టపెట్టారు. ఎందుకంటే కష్టపెడితే కానీ ఓ మంచి అవుట్పుట్ రాదు. అలాగే బాలకృష్ణారెడ్డి గారు మంచి కన్ఫర్మేషన్, పక్కాగా ఈ సినిమాకి ఏ మ్యూజిక్ కావాలి, ఎలాంటి కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఉండాలి. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు కూడా కొత్త ప్రొడ్యూసరే. వారు సక్సెస్ అవ్వాలని, వారు సక్సెస్ చూడాలని తప్పకుండా ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ప్రతి స్టెప్పు నేర్చుకుంటున్నాం. వారు లైఫ్లో చాలా సాధించి ఈ స్టేజ్లోకి వచ్చి ఇప్పుడు సినిమా తీయడం జరిగింది. నేను ప్రొడ్యూసర్ అవడానికి కారణం మా అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. మా అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఇప్పుడు ఒక్కొక్క స్టెప్ నేర్చుకుంటున్నాను, ఒక్కొక్క ఫీల్డ్ చూస్తున్నాను, మీరు పడే కష్టం చూస్తున్నాను, ఈవెన్ మీడియా వారి సహకారం చూస్తున్నాను. ఇప్పుడు దీని ట్రైలర్ చూశాను. దీని ట్రైలర్ చూసేటప్పటికీ ఎంతోమంది ఐపీఎస్ ఆఫీసర్ని గుర్తుకొచ్చారు. బైసాబ్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ గురించి చెప్పారు, నాకు ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ గుర్తుకొచ్చింది. ఆయన నడుస్తుంటే మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ నడుస్తున్నట్టు అనిపిస్తోంది. ఒక మంచి కసి కనిపించింది ట్రైలర్లో, ఒక మంచి కసి కనిపించింది ట్రైలర్లో. ఆ ట్రైలర్ చూసే ఎక్కువ డ్రైవ్ తీసుకొస్తుంది. సినిమాతో మాత్రం 10 సినిమాలు చేసినంత ఆర్టిస్ట్గా మంచి పేరు వస్తుంది. ఫలానా ఆర్టిస్టు ఫలానా క్యారెక్టర్కి భలే ఉంటారు అనుకున్నప్పుడు మాలాంటి చిన్నవాళ్ళు మన బడ్జెట్ వర్కౌట్ కాదని తలగొక్కుంటాం. అలాంటి వాళ్ళకి ఈజ్ ఎ వెరీ గుడ్ ఆర్టిస్ట్. ఆ విషయం ఖచ్చితంగా చెప్పగలను, ఎక్కడికి వచ్చాను చెప్పగలను. ఈ రోమ్ అండ్ ద డైరెక్టర్ సర్, ఐ కుడ్ లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఈవెన్ ద కెమెరామ్యాన్ సర్ వంశీ సర్, ఎవ్రీ వన్ సపోర్టెడ్ మీ అ లాట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీ వన్. దిస్ ఇస్ ఆర్ ఎవ్రీ వన్స్ హార్డ్ వర్క్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్స్ హార్డ్ వర్క్. I hope this movie gonna reach every people. Any audience ko ishtam avutundi movie, and I guess like everyone gonna like this movie. Shooting time, okay, and I guess like they supported me a lot, like they cheered up me, and I guess like he is the one. Rudra IPS, Rudra IPS lo 90% success undi. Rudra IPS kada chaala baagundi commercial, meeru
మా హీరో గారు ప్రతి సీన్లో మాకు అలరిస్తూ చాలా 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 బాగా చేశారు. ద గ్రేట్ రాజశేఖర్ రెడ్డి అన్న గారు, అలాగే మా ఈ సినిమాకు ఘంటాడి కృష్ణ అన్న సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చారు. కానీ సినిమా మీద ఉన్న ఇష్టం వల్ల ఆ కష్టం నాకు లెక్కలోకి రాలేదు. సినిమా మొదలవినప్పటి నుంచి కానీ తోటి ఆర్టిస్టుల సహాయ సహకారాలు కానీ నాకు మెండుగా ఉండడం వల్ల చాలా సులభంగా సినిమాని పూర్తి చేయగలిగాను. తర్వాత ఈ సినిమా మ్యూజిక్ ఘంటాడి కృష్ణ గారు అయితే ఆయన ఓన్లీ నాట్ ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్ దిస్ మూవీ, హీ హాస్ బికమ్ ఏ బెస్ట్ ఫ్రెండ్ టు మీ. మంచి స్నేహితుడిగా కూడా నాకు దొరికారు ఆయన. దగ్గర కూర్చోబెట్టుకొని సిచ్యువేషన్ని ఏ సిచ్యువేషన్ ఎలా ఉండాలి, ఏ సిచ్యువేషన్ ఎలాంటి ట్యూన్ కావాలని చాలా ఓపికగా విని సినిమాకు కావాల్సిన ట్యూన్స్ ఇచ్చారు ఆయన. పోతే సినిమాలో కెమెరా పిఎస్ ప్రకాష్ గారు అబ్బాయి, మానిటర్లో చూడండి మీకు నచ్చిందా, ఒక యాక్టర్గా చూడొద్దు ఒక ఆడియన్గా చూడండి, మీకు నచ్చితే ఓకే లేకపోతే మళ్ళీ చేస్తాం సీన్ అని చెప్పేవాళ్ళు. కానీ నేను చూసిన ప్రతి ఫ్రేమ్ బాగానే ఉందండి, ఏ సీన్ రిపీట్ చేయాలి ఇది బాగలేదని చెప్పే సందర్భమే లేదు. ఎక్సలెంట్ కెమెరామెన్ ఆయన, ఇక డైరెక్టర్ పెట్ట కొంచెం పోతగానమని ఆయన పర్సనాలిటీ తక్కువ ఉన్నా ఎనర్జీ మాత్రం టన్నుల్లో ఉంది ఆయనకి. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు అదే ఎనర్జీని మెయింటైన్ చేస్తూ చాలా కష్టపడి హుషారుగా పనిచేస్తారు. హీరోయిన్ కూడా చాలా బాగా కష్టపడి పనిచేసింది. వైజాగ్లో షూటింగ్కి జరిగేటప్పుడు సాంగ్ షూట్ జరిగేటప్పుడు వైజాగ్ వెళ్ళాం. ప్రతి ఆర్టిస్ట్ కానీ ప్రతి టెక్నీషియన్ కానీ అందరూ నాకు బాగా సహకరించారు. కష్టపడ్డాం, అందరం కష్టపడ్డాం, డే అండ్ నైట్ చేస్తేనే ఈ సినిమా. రుద్ర ఐపీఎస్ మా అన్న రాజశేఖర్ అన్న గారు గత 20 ఏళ్ళ సంది మాకు పరిచయం పోయిన పనిలో ఒకటే కోరేడు ఏంటంటే ఆ దేవుణ్ణి రాజశేఖర్ అన్న సినిమా బాగా సక్సెస్ అయి ఆయన పెట్టిన డబ్బులు వచ్చి ఇక ముందు ఇంకా ఫిలిం లైన్లో ఇలాగనే కొనసాగాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి నన్నుకు అందరికి నమస్కారం చెబుతూ ముగిస్తాను. వెబ్సైట్స్, ఆన్లైన్ రైటర్స్, ఆల్ డియర్ డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అగైన్ గివింగ్ దిస్ టైమ్. I think I have to start thanking all the lovely people who came for the audio launch Shilpa Kala Vedika on a